తెలంగాణపై బీజేపీ అధిష్టానం సీరియస్ గానే ఫోకస్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా 4 రోజుల పాటు జాతీయ నేతలంతా రాష్ట్రంలోనే ఉన్నారు. 2 రోజులు 119 నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ సంస్థాగత నిర్మాణంపై స్థానిక నేతలతో పాటు క్యాడర్ తోను సమావేశమయ్యారు. పార్టీని బూత్ లెవెల్ నుంచి ఎలా పటిష్టం చేయాలన్న దానిపై నివేదికలు సిద్ధం చేశారు. దీంతో పార్టీ క్యాడర్లో కొత్త జోష్ నింపారు. నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ ముగిసి వారం రోజులు కూడా గడవక ముందే మరో కార్యక్రమాన్ని తీసుకుంది బీజేపీ. తాజాగా పార్లమెంటు ప్రవాస్ యోజన పేరుతో కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే దేశంలోని 144 పార్లమెంటు నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది జాతీయ నాయకత్వం. తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలు మినహా 14 పార్లమెంటు నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది. ఒక్కో కేంద్ర మంత్రి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి వెళ్లాలని అధిష్టానం సూచించింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వెళ్లేలా చూడాలని కోరింది. సంక్షేమ పథకాలతో పాటు మోదీ సాధించిన విచారణను సైతం ప్రజలకు వివరించాలని ఆదేశించింది. దీంతో కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. పార్లమెంటు ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో 2 రోజుల పాటు పర్యటిస్తున్నారు. నల్గొండ ఉమ్మడి జిల్లా నేతలు, రాష్ట్ర నేతలు కేంద్ర మంత్రితో ఉంటారు. పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కేంద్ర మంత్రులు పర్యటిస్తారని తెలిపారు బీజేపీ నేతలు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఇప్పటికే జూన్ 1న 2 రోజుల పాటు 119 నియోజకవర్గాలకు జాతీయ నేతలను పంపగా ఇప్పుడు పార్లమెంటు స్థానాలపై గురిపెట్టింది. పేరుకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే అని చెబుతున్నా ప్రధానంగా అసెంబ్లీ పార్లమెంటు సీట్లపై ఫోకస్ పెట్టింది కమలం పార్టీ.